నెల్లూరు జిల్లా మరిపాడు మండల ప్రజాపరిషత్ కార్యాలయ ఆవరణంలో నిర్వహించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరినారాయణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సమస్యలపై ప్రజల నుంచి అర్జీలను జిల్లా కలెక్టర్ హరినారాయణ్, జాయింట్ కలెక్టర్ కూర్మానాథ్ స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమం జిల్లా స్థాయిలోనే కాకుండా వారంలో రెండు రోజులు ప్రజా సమస్యల పరిష్కారానికి మండల స్థాయిలో కూడా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. అందులో భాగంగా మరిపాడులో నిర్వహించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ప్రజల నుండి 275 అర్జీలను స్వీకరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ అధికారి కరుణ్ కుమారి, మండల తహసీల్దార్ ఆనందరావు, ఎంపీడీఓ నాగమణి, జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రజల్లో సమస్యల్ని పరిష్కారం చేసేటప్పుడు ప్రజలు సంతృప్తి చెందాలనే ఉద్దేశంతోనే స్పందన అనే కార్యక్రమాన్ని రూపొందించి దాన్ని 2023 మే 9వ తారీఖు నుంచి ఇంకా మెరుగుపరిచి డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారు కార్యాలయంలో పర్యవేక్షిస్తూ జగనన్నకు చెబుదామనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. మే 9వ తారీఖు వచ్చేసి ఈ కార్యక్రమం ప్రారంభించిన తర్వాత ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన, ఇంకా కూడా ప్రజల్లో ఉన్న సమస్యల్ని పరిష్కారం చేసేటప్పుడు సంతృప్తి పెంచాలనే ఉద్దేశంతో కేవలం జిల్లా స్థాయిలో మాత్రం కాకుండా వారానికి 2 రోజులు ముందుగానే ఆ మండల్లో ఏ మండల్లో మనము ఈ కార్యక్రమం నిర్వహిస్తామని పలు ప్రజలకు తెలియజేస్తూ ఆ మండల స్థాయిలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించే విధంగా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం మేరకు ఈరోజు మరిపాడు మండలంలో ఈ జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని మండల స్థాయి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు కలెక్టరుగా నేను, అదేవిధంగా జాయింట్ కలెక్టర్, అదేవిధంగా జిల్లా స్థాయిలో ఉన్న అన్ని శాఖల అధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఇక్కడ పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వాన్ని ప్రజలు గడప వద్దకి తీసుకెళ్లే ఒక ఉద్దేశంతో చాలా కార్యక్రమాలు మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నారు. ఈ గ్రామ సచివాలయం ఏర్పాటు చేయడం కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ, అదేవిధంగా ఏదైతే ఈ ప్రజల సమస్యని తీర్చే ఒక వేదికగా ఈ జగనన్నకు చెబుదాం ఉందో దాన్ని కూడా వచ్చేసి ప్రజలు గడపకి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి మండలంలో కూడా నిర్వహిస్తున్నాం. ఈరోజు దాదాపు 275 అర్జీలు మనకు ఈ యొక్క మరిపాడు మండలంలో స్వీకరించడం జరిగింది. ముఖ్యంగా తీసుకుంటే రెవెన్యూ సమస్యలే అత్యధికంగా, దాదాపు 90% రెవెన్యూ సమస్యలే రావడం జరిగింది. ముఖ్యంగా దఫా దఫాలుగా ఇచ్చినటువంటి అసైన్మెంట్ పట్టాలు ఏదైతే ఉన్నాయో దాన్ని రెవెన్యూ రికార్డులో పొందుపరచడం కానీ, అదేవిధంగా వచ్చేసి కొంతమంది వాళ్ళ భూ హక్కులు ఉన్నా కూడా ఈ యొక్క నోషనల్ ఖాతా అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు మ్యూటేషన్ పెట్టుకోలేకపోవడం కానీ, అట్లాంటి సమస్యల వల్ల ప్రజలు వచ్చేసి ఇబ్బంది పడుతున్నారు. వాటిని అన్నింటినీ కూడా పరిష్కారం చేయడానికి చర్యలు చేపడతాము. ఈ సమస్యల్ని గుర్తించి ఏదైతే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగిందో ఆ కార్యక్రమంలో ఈ స్థానిక శాసన సభ్యులు ఎవరైతే ఉన్నారో, విక్రమ్ రెడ్డి గారు, ఆయన ఆల్రెడీ సమస్యల్ని గుర్తించి ఇందుకు ముందే దాదాపు 2-3 సార్లు జిల్లా కేంద్రంలో వచ్చేసి రెవెన్యూ అధికారులతో ఎమ్మెల్యే గారు కూడా పార్టిసిపేట్ చేసి ఈ రెవెన్యూ సమస్యల్ని పరిష్కారం చేయడానికి ప్రత్యేకంగా చర్యలు చేపట్టాలని సమీక్ష సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రెవెన్యూ సమస్యల్ని పరిష్కారం చేయడానికి ఆల్రెడీ ప్రయత్నాలన్నీ కూడా ప్రారంభించాము. త్వరలో ఈ నోషనల్ ఖాతా కానీ, సీజేఎఫ్ఎస్ డీకేటీ కానీ, మిగిలి ఉన్న డాటెడ్ భూములు కానీ, ఇట్లా ఏమేమి సమస్యలు ఉన్నాయో అన్నింటి కూడా శాశ్వతంగా పరిష్కారం ఇచ్చే విధంగా చర్య చేపడుతున్నాం. ఖచ్చితంగా అవన్నీ కూడా పరిష్కారం చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రాబోయే రోజుల్లో ఇంకా కూడా రెవెన్యూ సమస్యలను తగ్గించడానికి అన్ని చర్యలు చేపడుతున్నామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. సరే, 429/2 ప్రభుత్వ భూమిని వ్యక్తి ఆక్రమించి ఫినిషింగ్ ఏర్పాటు చేసుకున్నారు సార్. ఈ పక్కన రోడ్డు పక్కనే విలువైన స్థలం ఉంది సార్, ప్రభుత్వం పరిష్కారం చేస్తుంది. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.